ఇక పాత బస్తీలో మిస్ అయిన ఓమన్ దేశానికి చెందిన యువతిని, ఆమెను తీసుకెళ్లిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 12న ఫలక్నామా పోలీస్ స్టేషన్ పరిధిలో జహనుమా ప్రాంతంలో ఓ యువతి అదృశ్యం అయినట్టు కేసు నమోదైంది. అతీక్ అనే యువకుడిపై తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో వీరి కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు చేశారు. చివరకు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పటాన్చురులో యువకుడి మేనమామ ఇంట్లో వీరిద్దరూ ఉన్నట్టు గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. और मेरी बच्ची का नाम मेहराज है. 17 साल है उनकी उम्र. हम लोग जहनुमा में 2 महीने हो आके वहाँ से बच्ची मेरी 11 तारीख से किडनैप हो गई बच्ची. और 4 दिन हो गए आज को. फलकनुमा पीएस में कंप्लेन कराए, उसका कोई जवाब नहीं. बस बच्ची आ रही बोल रही, कुछ भी जवाब नहीं है. मैं बहुत परेशान हूँ बच्ची से. और उसका एक भाई भी है, उसकी भी तबीयत अच्छी नहीं है. बच्चे का अतीक नाम है, बच्ची का मेहराज बेगम है. अतीक बाबा नगर पे है. हम लोगों का खुद का घर भी बाबा नगर पे था, लेकिन उसके अटाचर से हम लोग जहनुमा रोड ये शमा टाकिस के पास 2 महीने हुआ हम लोग शिफ्ट हो गए इधर. तेजी 12/4/2019 रोज उमानी अम्मा किडनैप केस अंदर की परिचय में. आ किडनैप केस लो इन्वेस्टिगेशन చేస్తున్న భాగంలో ఒక టీం బెంగళూరు మరి ఒక టీం హైదరాబాద్ లో తిరుగుతుంది. రాత్రి 2:30 గంటలకు వాళ్ళ ఆచూకీ పట్టణ చెరువులో పిల్లగాడి వాళ్ళ మామ ఇంట్లో దొరికారు. వాళ్ళ ఇద్దరిని అతిక్ మరియు ఉమానీ అమ్మాయి కస్టడీలోకి తీసుకున్నాము. నైట్ 2:30కి ఆమె అసలు పేరు నూఫ్. ఆధార్ కార్డు ద్వారా చూస్తే ఆమె అసలు పేరు నూఫ్. మన కంప్లైంట్లు ఇచ్చింది మిర్జా బేగం, మిరాజ్ బేగం ఎలియాస్ నూఫ్. వారిద్దరిని విచారించగా వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా పోయినట్టు ఆమె స్టేట్మెంట్ ఇచ్చింది. కాబట్టి అమ్మాయి మైనరు, 17 ఇయర్స్ 2 మంత్స్ ఆమె డేట్ ఆఫ్ బర్త్ ప్రకారము ఏజ్ తక్కువ ఉన్నది. ఆమె కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మేజిస్ట్రేట్ గారి ముందర, మేజిస్ట్రేట్ గారు ఆర్డర్స్ వరకు ఆమెను హోమ్లో పెడుతున్నాము.